zucchini dosa wraps cheskovatana anna sir chuddam aithe start chesi discussandi okay so my ingredients so batter ready and daniki kavalsina ante stuff edaithe manam anukunnamo daniki kavalsina vegetables kuda ready okay aithe so first oil vedama oil vesukundam అండ్ పిల్లలకైతే కొంచెం ఇలా ర్యాప్స్ లాగా చేసి పెడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా తింటారు కదా మార్నింగ్ టైం అని పడిపోకుండా కూడా ఉంటుంది అండ్ వెజిటబుల్ కర్రీ ఎక్కువగా ఎవరైతే తినరో ఇలా చేస్తే మాత్రం కంపల్సరీగా ఫినిష్ అయిపోతుంది తీయడానికి ఉండదు ర్యాప్ చేసి పెట్టేస్తాం కాబట్టి అండ్ ఐ థింక్ ప్యాక్ చేసి ఇవ్వడానికి కూడా ర్యాప్స్ చాలా బాగుంటాయి ఫస్ట్ మిరియాలు వేసుకుందాము కొంచెం మనకి ఫ్రై అయ్యేలాగా ఎర్లీ మార్నింగ్ చాలా మంది కూడా తింటూ ఉంటారు కదా సో ఒకవేళ అలా తినడానికి అలవాట్లేదు ఆర్ యూనో అలా తినలేదు పచ్చిగా తినలేదు ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సో యాంటీవైరల్ కూడా కాబట్టి ఇలా స్పెషలీ కొంచెం చల్లగా ఉన్నప్పుడు వింటర్ సీజన్స్ లో ఇన్ఫెక్షన్స్ ప్రోన్ ఉంటారు కాబట్టి కొంచెం తగ్గించడానికి కూడా గార్లిక్ బాగా హెల్ప్ చేస్తుంది ఓకే తర్వాత ఆనియన్స్ ఈవెన్ చట్నీలు చేసినప్పుడు కూడా బాగానే వేసుకుంటారు చాలా మంది వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తెలిసేలాగా బట్ ఐ థింక్ ఇలా తినడం ఇంకొంచెం బెటర్ గా బెటర్ అండ్ ఆల్సో ఏంటంటే మనం ఇక్కడ బాగా ఫ్రై చేసుకోవట్లేదు అవును చట్నీ అయితే మనము ఆ వెజిటబుల్ కుక్ అయినంత వరకు బాగా ఫ్రై చేసి 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 పెడతాము బట్ అదర్వైజ్ ఇలా లైట్ గా మనము సాటే చేసుకున్నాము అంటే ఇంకా ఆ న్యూట్రిషన్ కూడా మనకి బాగా లభిస్తుంది ఓకే ఓకే ఇప్పుడు క్యాప్సికం కూడా వేసేసుకుందాం సో ఇక్కడ మనకి జుకిని అనేది కొంచెం బ్లాండ్ వెజిటబుల్ కాబట్టి క్యాప్సికమ్ అనే ఒక మంచి టేస్ట్ ఉన్న వెజిటబుల్ ని ఒక కాంబినేషన్ లా తీసుకున్నాము అండ్ దానికి అఫ్ కోర్స్ గార్లిక్ లాంటి స్ట్రాంగ్ ఫ్లేవర్స్ కూడా ఇస్తున్నాం సో యాజ్ ఇస్ గా ఇదే చేసుకోవాలని కాకపోయినా కూడా నాకు తెలిసి అలాంటి కొన్ని కాంబినేషన్ అనేది సెట్ చేసుకుంటూ ఉంటే గనక మనం ఇదే అంటే ర్యాప్ అనే ఒక రెసిపీని తీసుకుని మనం రకరకాలుగా ట్రై చేస్తూ ఉండొచ్చు ఆ వెజిటబుల్ కాంబినేషన్ అండ్ ఫ్లేవర్ కాంబినేషన్ అనేది మార్చుకుంటూ వెళ్తే మామూలుగా అయితే మనము క్యారెట్స్ ఆనియన్స్ ఎలానో వేస్తూ ఉంటూనే ఉంటాం అవును క్యాప్సికమ్ అనేది ఏంటంటే అన్ని విధాలుగా అన్నిట్లోనూ వాడుకోవచ్చు మనము ఒకవేళ పాస్తా చేసినా లేకపోతే ట్రెడిషనల్ గా దోశ ఇడ్లీ లాంటివి చేసినా కూడా స్టఫ్ కోసం మనకి క్యాప్సికమ్ చాలా బాగా దేనికైనా సూట్ అయిపోతుంది ఎనీ వెజిటబుల్ తో కూడా ఎలా వేసినా కూడా మనకి క్యాప్సికమ్ ఫ్లేవర్ వల్ల టేస్ట్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ విటమిన్ సి రిచ్ కూడా కావాలి చక్కగా వేసుకోవచ్చు జుకిని కూడా మనం తురుము తెచ్చుకున్నాము వేసేస్తున్నాను అది కూడా సో కొంచెంగా షుగర్ చాలా కొంచెంగా సో దోశ కాబట్టి కొంచెం జుకిని లాంటి వెజిటబుల్స్ వేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్స్ కూడా ఇటాలియన్ ఫ్లేవర్ కొంచెం వేసుకుందాం ఆరిగానో సో అలా డైలీ ఒకటే ఫ్లేవర్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా కూడా మనం ప్లాన్ చేయొచ్చు అప్పుడప్పుడు బేసిల్ అప్పుడప్పుడు ఆరిగానో కొంచెం ఉప్పు థైమ్ అండ్ సాస్ అనేది జస్ట్ మనం వేసేసుకొని సర్వ్ ఆఫ్ చేసేసుకోవడమే సో మరి ఎక్కువ కుక్ చేసుకోవట్లేదు వెజిటబుల్స్ మనము క్యాప్సికమ్ మనకి ఎలాగో సాలడ్స్ లో బాగా అలవాటు అలవాటు అండ్ సేప్ సార్ట్ అయింది కాబట్టి సరిపోదు సరిపోదు సో కొంచెం టమాటో సాస్ ఓకే బేసిక్గా మరీ పచ్చిగా ఉంటే అందరికీ అలవాటు ఉండదు ప్లస్ అది కూడా దోశతో సాలడ్ ఫీల్ వేరు దోశ ఫీల్ వేరు కదా సో దోశ తింటున్నప్పుడు మరి పచ్చి వెజిటబుల్స్ ఉన్నాయంటే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కాబట్టి క్రిస్పీగా వేసుకున్నాం కాబట్టి దోశ లోపల వెజిటబుల్ స్టఫింగ్ అంతా కూడా చాలా చక్కగా ఉండేలాగా మనం చూసుకోవాలి లేదంటే ఆ దోశ కంప్లీట్ అవ్వదు సో అందుకని దానికోసమే మనం చక్కగా ఈ కాంబినేషన్ ఈ టొమాటో కెచప్ ఇలాంటివన్నీ కూడా వేసుకున్నాం ఓకే సో ఇప్పుడు ఇది రెడీ కాబట్టి పక్కన పెట్టేసి దోశ వేసేసుకోవచ్చు దోశకి ప్యాన్ పెట్టేసి పిండి ఆల్రెడీ రెడీ చేసి తెచ్చేసుకున్నాం కాబట్టి కొంచెంగా ఓకే సో కొంచెం సాల్ట్ కూడా అండ్ ఆబ్వియస్ గా మనకి చట్నీ కంటే కూడా చాలా తక్కువ టైమే పడుతుంది ఎందుకంటే జస్ట్ లైట్ సాటే చేసుకోవడం అండ్ దోశ వేసేసుకోవడమే కాబట్టి ఓకే సో ప్యాన్ కూడా హీట్ ఎక్కింది ఇంకా దోశ వేసేద్దామా చట్నీ అయితే మనకి అది ఫ్రై అవ్వాలి తర్వాత చల్లారాలి లాట్ ఆఫ్ టైం గ్రైండ్ చేసుకోవాలి దానికి మళ్ళీ పోపు ఎక్స్ట్రా పెట్టుకుంటే పెట్టుకోవాలి ఇన్ని పనులు ఉంటాయి యా ఇప్పుడు మనం ఇంత స్టఫ్ వేసుకుంటున్నాం కాబట్టి మరి పల్చగా వేసుకోవడం అలా కాకుండా కొంచెం థిక్గా వేసుకున్నామంటే కొంచెం అది హ్యాండిల్ చేయడానికి అది నిలవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట దోశ వేసేటప్పుడు దీన్ని బట్టి కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఓకే సో దోశ కూడా వేసేసుకున్నాము స్టఫ్ రెడీ అయిపోయింది జస్ట్ దోశ మనకి రెండు వైపులా కాలిపోతే చక్కగా మనం ర్యాప్ చేసేసుకోవచ్చు
సో జుకినీతో దోశ ర్యాప్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం. చాలా సింపుల్ రెసిపీ, బట్ ఎట్ ద సేమ్ టైం చాలా న్యూట్రిషియస్ రెసిపీ. సో బ్రేక్ఫాస్ట్ టైంలో ఎప్పుడు దోశనా అని అనిపించినప్పుడు దోశలోనే ఇలాంటి వెరైటీ కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇంకా దోశ ఇంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా కాలింది, అండ్ నేను సెకండ్ సైడ్ కూడా ఇలా ఫ్లిప్ చేసి కాల్ చేశాను. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా మనం ప్లేట్లో తీసుకుని కావాల్సిన స్టఫ్ పెట్టుకుని ఇంకా మార్నింగ్ టైంలో మనకి వైటమిన్ సి చాలా మటుకు అవసరం, అందుకని చూస్తూ ఉంటాము నిమ్మరసం, గ్రీన్ టీస్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఒకవేళ అలా అలవాటు లేకపోయినా కూడా ఇలా రెసిపీస్లో కూడా నిమ్మరసం లాంటివి వేసుకుని తీసుకోవచ్చు, టేస్ట్కి టేస్ట్ అండ్ మంచి వైటమిన్ సి కూడా. సో కొంచెం చాలా మంది సెపరేట్గా వెజిటబుల్స్ కర్రీ పెట్టి తినండి అంటే ఇంత క్వాంటిటీ తినకపోవచ్చు కదా, అదే ర్యాప్ అయితే హ్యాపీగా తినేయచ్చు. యా, కొంచెం నిమ్మరసం, తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉంది, ఐ మీన్ చూడడానికి కూడా కదా. ఓకే, సో ఇప్పుడు ర్యాప్ కూడా చేసేద్దాం. అదిరింది. ఓకే, సో చూసారు కదండి జుకినీ దోశ ర్యాప్ రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకోసారి చూసేస్తారా? జుకినీ దోశ ర్యాప్ కి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి 1 కప్పు, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, మిరియాలు తగినంత, ఆరిగానో 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జుకినీ 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, పంచదార చిటికెడు, ఉల్లిపాయ 1. జుకినీ దోశ ర్యాప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసుకుని మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి కాస్త వేయించుకున్నాక జుకినీ తురుము, పంచదార, ఆరిగానో, తగినంత ఉప్పు, టొమాటో సాస్ వేసి బాగా కలిపి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత దోశ బ్యాటర్ లో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుని ప్యాన్ పైన దోశను వేసుకుని రెండు వైపులా నూనెతో కాల్చుకోవాలి. దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న జుకినీ మిశ్రమాన్ని స్టఫ్ చేసి నిమ్మరసం, కొత్తిమీర జల్లుకుని ర్యాప్ లా చుట్టుకుని సర్వ్ చేసుకుంటే జుకినీ దోశ ర్యాప్ రెడీ.